బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది, బాగుంది పాలన, బ్రహ్మాండం జరుగుతుంది. అందరి పేదవాళ్ళకి, ఇంతకుముందు పేదవాళ్ళు తెలుగుదేశం హయాంలో జరిగినటువన్నీ ఈ వైఎస్ఆర్ పాలన హయాంలో అందరికీ ఇప్పుడు పింఛన్లు కానీ, ఈ బీమా పథకాలు కానీ ఇవన్నీ అందరికీ ఈ వాలంటీర్లు వచ్చినాక అందరికీ ఇంటింటికి వచ్చి అందరికీ పంపిణీ చేస్తున్నారు. వైఎస్ఆర్ పాలన బ్రహ్మాండం జరుగుతుంది, బాగుంది కూడా. అప్డేట్ చేసి వచ్చి ఇతర సమాచారం కావాలంటే ఇంటికి వచ్చి అప్డేట్ చేసి అడిగి తెలియజేసుకున్నారు, అవి మాకు తెలియజేస్తున్నారు. ఏదైనా ఈ మా రిమార్క్ ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటి వరకు వచ్చి రిమార్క్ చూసుకొని అదే పంచాయతీ ఆఫీస్లో పోయేసి అవన్నీ పనులు కూడా చేసి పడుతున్నారు కూడా. వాలంటీర్లు బాగా చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి బ్రహ్మాండం బాగా చేస్తున్నారండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏర్పేడ పంచాయతీలో బాగా జరుగుతున్నది, బాగా చేస్తున్నాడు కూడా. మేము ఇమీడియట్గా స్పందిస్తున్నారు, పని చేసి పెడుతున్నారు. ఆయన దగ్గర పోయినప్పుడు ఏ పనైనా కానీ దగ్గరుండి చేసి పెడుతున్నాడు. అవకాశం అయితే నాకు నమ్మకం లేదండి, గురుమూర్తి గారు గెలుస్తారు, ఇది పక్క. అది కొద్ది ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రావచ్చు ఇక్కడ మన ఆంధ్ర రావాలంటే బీజేపీ కొంచెం. ఇప్పుడైతే లేదు, ఒక 10 ఏళ్ళు పడవచ్చు. చిత్తూరు జిల్లాలో ఏం లేదండి ఆయనకి, జగన్కి. లేదండి, 3 రాజ్యాలు ఉంటేనే బాగుంటుందండి. బ్రహ్మాండంగా ఉంది, బాగా దొరుకుతుంది. మాకు ఆ పాలనే కావాలా, ఆయన ఉంటేనే మాకు బాగుంటుందని. ముఖ్యమంత్రికి ఆయన ఈసారి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఉంటేనే బాగుంటుందని మేము అనుకునే అభిప్రాయం. జగన్ పాలన చాలా బాగుందండి, పేదలకు మంచి పథకాలు అమలు చేస్తా అన్నారు, చాలా చాలా బాగుంది. చేరుతున్నాయండి అమ్మఒడి కానీ, వాహన మిత్ర కానీ, ఈ జీవిత బీమా, ఉచిత బీమాలు కానీ ఇవన్నీ చాలా సమగ్రంగా. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు, వాళ్ళ ద్వారా గ్రామానికి బాగా చేరుతూ ఉన్నాయి. వాలంటీర్లు లేనప్పుడు ప్రతి ఒక్కరు మేము ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది, పనులన్నీ వదులుకొనేసి తిరగాలి, అయినా పనులు జరిగేది లేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి అన్ని కార్యక్రమాలు చేసి, పెన్షన్లు అయితేనేమి, రేషన్ కార్డులకు అయితేనేమి, అన్నిటికీ వాలంటీర్లు బాగా పనిచేసి మాకు ఏ ఇబ్బంది లేకుండా సమకూరుస్తున్నారండి. మా ఉద్దేశం అర్హులైనటువంటి వాళ్ళది ఎవరిది తీయడం లేదని నేను అనుకుంటున్నాను. చాలా బాగుందండి, 3 రాజధానులే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే అన్ని డెవలప్లు అవుతాయి, అన్ని ఏరియాలు డెవలప్ అవుతుంది అనేసి మంచి నిర్ణయం కూడా ఇది. నేను మద్దతు ఇస్తానండి 3 రాజధానులకి. చాలా బాగుందండి, ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ఇతరు కూడా కంపల్సరీ జగనే, వైసీపీ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.